మిగిలిపోయిన రొట్టెలతో కొత్తగా టేస్టీగా మరియు వెరైటీగా ఉప్మా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం। ఇందుకోసము రెండు రొట్టెలు తీసుకున్నాను। ఈ రొట్టెలు కొంచెం మెత్తగా ఉన్నాయి, ఇలాగే చించి పెట్టుకున్నాను। ఒకవేళ రొట్టెలు గట్టిగా అయిపోతే దానిపై కొన్ని నీళ్లు చల్లి కొంచెం మెత్తగా చేసి చించుకొని పెట్టుకోవాలి। అలాగే 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను, రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను, ఇలా తరిగి పెట్టుకున్నాను। ఇప్పుడు వీటిని అన్నిటిని మిక్సీకి వేసుకుందాం। ఈ మిక్సీ జార్ లో రొట్టె ముక్కల్ని, మిరపకాయల్ని మరియు ఉల్లిపాయల్ని వేస్తున్నాను। వీటిని కచ్చపచ్చగా మిక్సీకి వేసుకుందాం। చూడండి, ఇలా బరుకు బరుకుగా మిక్సీకి వేసుకోవాలి। ఇప్పుడు పోప్ పెట్టుకుందాం। గ్యాస్ ఆన్ చేసుకొని దానిపై ఒక పాన్ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। నూనె వేడయ్యాక 1/2 టీస్పూన్ జీలకర్ర వేసుకుందాం, 1/2 టీస్పూన్ ఆవాలు వేసుకుందాం, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి। ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న రొట్టెల మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి। సిమ్ ఫ్లేమ్ లో పెట్టి రొట్టెల మిశ్రమాన్ని దీనిలో వేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ రొట్టెల ఉప్మాను బాగా కలుపుకుందాం। మీకు రొట్టెలతో తినడానికి ఏ కర్రీ లేకపోతే ఇలా రొట్టెల ఉప్మా తయారు చేసుకోవచ్చు। రొట్టెలు తినని పిల్లలు కూడా ఈ రొట్టెల ఉప్మా ఎంతో ఇష్టంగా తింటారు। ముసలి వాళ్ళు కూడా రొట్టెలు తినాలంటే కష్టం కదా, ఇలా చేసుకొని తినవచ్చు। ఈ రొట్టెల ఉప్మా మీరు అనుకుంటున్న దానికన్నా ఎంతో రుచికరంగా ఉంటుంది, గ్యారెంటీగా మీ ఫ్యామిలీ మొత్తం ఇష్టపడుతుంది। ఈ రొట్టెల ఉప్మాలో రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం। ఈ రొట్టెల ఉప్మాను మళ్ళొకసారి ఉప్పు కలిసేటట్టు కలుపుకుందాం। ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి। ఈ ఉప్మాని కొంతసేపు క్యాప్ పెట్టి ఉడకనిద్దాం। 2 నిమిషాల తర్వాత దీన్ని ఓపెన్ చేస్తున్నాను, ఉప్మా రెడీ అయిపోయింది। ఈ రొట్టెల ఉప్మా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం। ఈ రొట్టెల ఉప్మా మీరు తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో రాయండి। ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి। మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి। ధన్యవాదాలు।